TS24 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లా మద్దకల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిమ్మప్ప దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు మీకోసం. పవిత్ర కృష్ణ తుంగభద్ర నదుల మధ్య వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వాపర యుగాంతం. కలియుగం ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి అక్కడ ఆదిపై పాదం పెట్టి ప్రవేశించడంతో ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని 4వ అధ్యాయంలో ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఎవరు కూడా ఇళ్లను 2 అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇల్లు ఉండరాదని, ఇది వరకు ఈ విధంగా చేసిన వారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. 2వ తిరుపతిగా వెలుగొందుతున్న మల్దగల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆదిశిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా ఆది అని, కళ్ళు అనగా రాయి అని అర్థము. బ్రహ్మదేవుడు ఒక శిలను సృష్టించి ఆదిశిల అని పేరు పెట్టాడని, అక్కడే పరమశివుడు తపస్సును ఆచరించాడని, అట్టిశిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయనమూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీ సమేతంగా వెలిసి ఉన్నాడు. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒకరోజు గద్వాల సమస్తనాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రం పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒకచోట అతని గుర్రం అకస్మాత్తుగా ఆగిపోగా రాజు ఈ ప్రాంతంలో ఏదో మహత్యం ఉందని భావించి దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదల్లో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. మందకల్ గ్రామం, మందకల్ మండలం, ఆదిత్య రాక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి మరి తిరుపతి క్షేత్రంగా ప్రసిద్ధి ఎక్కిన ఈ మందకల్ క్షేత్రము, ఇక్కడికి వెళ్ళి ఎవరు కట్టరు, మరి ఇక్కడికి వెళ్ళి తిరుపతికి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మందకల్ నుంచి తిరుపతి గ్రామానికి అవకాశం లేదు. మరి అదే ఆదిత్య రాక్షేత్రం ఈ తిమ్మపస్వామి గురి ఉన్నందువలన ఈ గురికి తిరుపతి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టం వలన పేరు ప్రతిష్టలు ఉండడం వల్ల ఈ మద్దకల్కి తిరుపతి పెద్ద తిరుపతిగా పేరు చెప్తారు. అందుకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్దకల్ చేత భక్తులు వారెత్తన కర్ణాటక తర్వాత రాయలసీమ తర్వాత ఇక మనుషుల నుంచి కూడా అందరూ వారెత్తన వచ్చి దాశంకాలు పెట్టుకుంటారు. అందువలన మేము పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరగడానికి మద్దకల్ బ్రహ్మోత్సవాన్ని ఆశ శేషదాస వారు కూడా అక్కడనే కొలువై ఉన్నారు. మరి అది దేవరగట్టుపై మరి ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. వారి ఎత్తున తిరుపతిలోని 30 అడుగుల తూను విగ్రహము నిలబెట్టున్నారు. ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా వారి ఎత్తున డెవలప్గా చేస్తూ మద్దకల గ్రామంలో ఈ కుమ్మపస్వామి ఈ గ్రామంలో ఈ బిల్డింగ్ డబుల్ అంతస్తు ఎవరు కట్టరు, ఆయన వాల్మీకి బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికి ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికారులు నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండ పురాణంలో వ్రాయబడిన 3 ముఖ్య క్షేత్రాలు శేషాచలం అనగా తిరుపతి, గరుడాచలం అనగా అహోబిలం, అపరి తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రంలో 120 అడుగుల ఎత్తులో ఉన్న దేవరగుట్టపై 60 అడుగుల ఎత్తులో ధ్యానముద్రలో ఉన్న మహాశివుని విగ్రహ నిర్మాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదే నెలలో వచ్చే పున్నమి రోజున స్వామివారి రథోత్సవం గోవింద నామస్మరణంతో జరుగుతుంది. తెలంగాణ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మద్దకల్ ఆదిశిలా క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వెలిసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మద్దకల్ తిమ్మపగా పేరుగాంచాడు. ఇక ఈ ప్రాంతంలో శివుడు తపస్సు చేసినందువల్ల వెంకటేశ్వర స్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రుద్రభూమిగా కూడా పిలుస్తారు. అందరూ తిరుపతి కొండకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకుంటుంటే మద్దకల్, పెద్దొడ్డి 2 గ్రామాల ప్రజలు మాత్రం తిమ్మప్పను తిరుపతి దేవుడితో సమానంగా కొలుస్తారు. ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిన జరిగే మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇక ఇక్కడ దాసంగంతో నైవేద్యం సమర్పిస్తారు. వర్షాకాలంలో రైతులు పండించిన బియ్యంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి దాసంగం ద్వారా నైవేద్యం సమర్పిస్తారు. కొత్త కుండలను తెచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతే భక్తులు భుజిస్తారు.
గద్వాలకు 18 కిలోమీటర్ల దూరంలో, ఐజాకు 12 కిలోమీటర్ల దూరంలో మద్దకల్ తిమ్మప్ప క్షేత్రం ఉంది. ఈ జాతరకు గద్వాల్, కర్నూలు, వనపర్తి, రాయచూరు డిపోల నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతారు. ఇక్కడ వెలసిన వెంకటేశ్వర స్వామి తిరుపతి పుణ్యక్షేత్రాల్లో కన్నా ముందుగా వెలిసినాడు. గుడికి దగ్గరలో గల దేవరగట్టుపై వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా కాలు మోపి భూలోకంలో చేరినందున దీనిని తెలుగులో మొదటి కాలు, కన్నడంలో మొదలకల్లు అనేవారని పురాణాలు చెబుతున్నారు. కాలక్రమేణా ఇది మల్దకల్గా రూపాంతరం చెందింది. ఇక్కడ జన్మించిన ఏ ఒక్కరూ స్వయంగా తిరుపతికి పుణ్యక్షేత్రానికి వెళ్లరు. గ్రామంలో కూడా తమ ఇళ్లపై నేటికి 2వ అంతస్తును నిర్మించడం లేదు. కారణం, తిరుపతిలోని మాడ వీధుల వల్లే ఇక్కడ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు, పర్వదినాలు, పుణ్యదినాల్లో దేవాలయం నుంచి గ్రామంలోని దశమికట్ట వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు గ్రామంలో వస్తున్నందువల్ల ప్రజలందరూ కింద ఉండి దర్శనం చేసుకుంటారు. అందుకే దేవుడి ఊరేగింపు సమయంలో పై అంతస్తు నుండి మొక్కితే అనాచారమని భావించిన ప్రజలు నేటికి పై అంతస్తు నిర్మించడం లేదు. నడిగట్ట ప్రాంతంలో స్వయం రూపాల స్వామి యొక్క దర్శనార్థకంగా వేలాది మంది మరి ప్రతి సంవత్సరం దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ప్రశాంతంగా మరి ఇక్కడ భక్తాదులకు అన్ని ఏర్పాట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క హయాంలో మరి 2014 నుంచి కూడా ప్రశాంతంగా అత్యధిక భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కువ మరి ఈ సంవత్సరంలో భక్తాదులు ఎక్కువ రావడం జరిగింది. ఏ భక్తాదులకు కూడా ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా మరి అందరూ కూడా సౌకర్యాలు కల్పించడం, అన్ని శాఖాధికారులకు కూడా మరి వారికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తాదులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా ఈ యొక్క నడిగడ్డ ప్రాంతంలో మా ఇంటి దేవుడు అయినటువంటి మల్లకల్ తిమ్మప్ప కాబట్టి మేము ప్రతిసారి ఎప్పుడో మా తాతల కానించి కూడా మేము ఇక్కడ దాశంగాలు పెట్టడం, మరి ఇక్కడ ఆనవాయితీగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి తప్పకుండా పెద్ద ఎత్తున దాశంగాలు పెట్టి అన్ని కార్యక్రమాలు జరుపుకోవడం, కనీసం అయితే 9 రోజుల వరకు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు అందరూ కూడా ప్రతి భక్తాదులు కూడా పాల్గొని కుటుంబ సభ్యులతో భక్తాదులంతా దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.